ఈ ఇప్పుడు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది హీరోల గురించి డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ల గురించే కాదు ప్రేక్షకుల గురించి అండ్ ఎట్ ద సేమ్ టైం థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఎక్సిబ్యూటర్లు ఉన్నారు సినిమా టెక్నిషియన్ మన థియేటర్లో పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రాజెక్ట్ ఆపరేటర్ల దగ్గర నుంచి టికెట్ కలెక్టర్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్ వాళ్ళ దగ్గర నుంచి క్యాంటీన్ నుంచి ఆ థియేటర్ చుట్టూ ఉండే షాపుల వాళ్ళ నుంచి ఇలా చాలామంది లైఫ్స్ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా హీరోల గురించి ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడతారు కానీ అందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు ఈ థియేటర్లు మూసుకుపోయినాయి అన్న ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు సినిమాలు బడ్జెట్లు టికెట్ రేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి అండ్ ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇక్కడ అని చెప్పట్లేదు ఎక్కడైనా సరే మన అందరూ అందరు ఫేస్ అక్రాస్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏది ఐ హోప్ దిస్ చేంజెస్ సూన్ ఎందుకంటే ని నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి పెట్రోళ్ళు డీజిల్లు కూరగాయలు మనకు నిజంగా ఎవరైతే ప్రజలకి చాలా అవసరం ఉన్న ప్రతిరోజు అవి లేకపోతే గడవదనుకున్న అన్న అన్నవేమో ధరలు పెరిగిపోతున్నాయి అండ్ మనం సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి అండ్ అది చాలా చిన్న ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తున్నారు చిన్న ప్రాబ్లం అనేది అవును ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంటున్న వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ సినిమా ఐ డోంట్ నో ఎందుకో ఫ్లోలో వచ్చేసింది ఈ టాపిక్ మాట్లాడుతున్నందుకు క్షమించండి యా ఐ హోప్ ఐ హోప్ అంటే పరిస్థితుల వల్ల ప్రాసెస్ డిలే అయితే ప్రాబ్లం లేదు కానీ పరిస్థితుల వల్ల ఒక ఎకో సిస్టమ్ కొలాప్స్ అయిపోతే మాత్రం మన నెక్స్ట్ జనరేషన్కి మన మన పిల్లలకి ఆ మూవీ వాచింగ్ ఇన్ దాట్ డార్క్ రూమ్ ఇన్ దట్ బిగ్ డార్క్ రూమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అది ఎంత మ్యాజికల్ ఫీలింగో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ మిస్ అవుట్ ఇట్ ఐ హోప్ అది అది గవర్నమెంట్సా అది అది మనం కూడా అందరం కలిసి పూనుకోవాలా దాన్ని ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఆ చిన్న మనసులో ఆ బాధ ఆ భయం అయితే ఉంది ఐ హోప్ ఇది తొందరగా సాల్వ్ అయిపోయి ఈ తోడే తొక్క తోలు అసలు రాకుండా మళ్ళీ మనం సినిమాలు చూడాలి తిమరస్తో మొదలు అండ్ ఈ సంవత్సరం అన్ని సినిమాలు తగ్ జగదీష్ లవ్ స్టోరీ రిపబ్లిక్ ఆచార్య రాధేశ్యామ్ ఆర్ఆర్ఆర్ అన్ని ఫిల్మ్స్ని మనం అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ ఈ ఐ లైక్ ఎ సెడ్ చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ టీంలో అండ్ భూపాల్ ప్రవీణ్ ప్రవీణ్ ఉన్నావా సినిమాలో ఉన్నా లేస్ట్గా వచ్చావా ఓకే ఓకే టు సీజన్ గారు నాంది లవ్లీ మ్యూజిక్ అండి అండ్ ఐ లైక్ ద మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ ఆల్సో అండ్ ద డైరెక్టర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్ రమాజ్ గారు అవసం మీరు చేయతలేదు అందరు మీతోనే స్టార్ట్ చేస్తున్నారు హాసం గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ మీరు ఉంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్ ఉంటుంది స్క్రీన్ మీద ఫంక్షన్స్లో కూడా ఈ మధ్య సో ఆల్ దే హర్ష రామ్ వేర్ ఆల్ ది బెస్ట్ And Ankit did a fantastic job in Shamsingh Roy also, and he's acting in this film. Uh, I'm sure he'll be a very, very busy actor soon. And uh, Priyanka, all the very best. I haven't uh, seen Taxiwala, sorry, Rahul, sorry, Niko <laughs> Japale, sorry. <laughs> so, yeah, uh, but uh, I've heard such great things about that film and about you. And even in this film, everybody was saying that you're a stress buster. <laughs> yeah, I wish you all the best. I hope this film is a big success for you, and Mahesh and. Uh